అది కార్యకర్తలు అయితే గమనించాల్సిన అవసరం ఉంది. రైట్, నేను ఒకసారి సుధాకర్ గారితో మాట్లాడతా. సుధాకర్ గారు, ఈవీఎంల మీద మొత్తం దేశవ్యాప్త ఉద్యమానికి ఏమైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకుంటారా? ఆయన అంత పెద్ద ట్వీట్ ఇవాళ పొద్దున్నే చేశారంటే ఎలా చూడాలి? ఎలక్షన్ కమిషన్ చాలా పర్యాయాలు చాలా సైంటిఫిక్గా ఉండే వాళ్ళని పిలిపించి దీని మీద విపరీతమైన పరిశోధన చేసింది. ఎవరైనా హ్యాక్ చేయగలరా అనే ఒక ఛాలెంజ్తో కూడిన ప్రయోగాలు 3 చేశాయి. అవన్నీ కూడా విఫలమయ్యాయి. 151 సీట్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈవీఎంలు వద్దు అని చెప్పుంటే దీన్ని ఎవరైనా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇది అరణ్యరాజం తప్ప ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఇది చాలా ఎలక్షన్ చూసాం. ఈ ఈవీఎంలు వచ్చాక ఈ ఓడిపోయిన అంటే లేవనెత్తారు, ఓడిపోయిన పార్టీ గెలిచిన పార్టీ ఎప్పుడు దీని మీద మంచిగానే ఉంటుంది. ఈవీఎంలు అయితే అసలు సమస్యనే నేను అనుకున్నా. ఆయన డైవర్షన్ దిశగా నా ఆయన ఓటమిని అంగీకరించి ఒకవేళ ఈవీఎంలు ఇదే జరిగితే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఓటమిని అంగీకరించి కార్యకర్తల్ని ఆయన గురించి డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళని ఆయన గురించి తిరిగిన వాళ్ళని ఆయన పట్టించుకుని ఉంటే కనీసం ప్రతిపక్ష హోదాయినా వచ్చేది దగ్గరగానే వచ్చేవాడు. ఇప్పుడైనా ఆ పని చేస్తే ఈవీఎంల గురించి టైం వేస్ట్ చేయకుండా ఆయన ఎన్ని తప్పులు చేశారో అవన్నీ సరిదిద్దుకుంటే మంచిదని నా ఉద్దేశం. రైట్ అండి, రైట్. రాజేష్ గారు, మీరేం కంక్లూడ్ చేస్తారు? వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు ఈవీఎంల మీద, నిజంగానేమని అంటే ఇటు కేసీఆర్ గారు అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు ఓటమి పాలయ్యారు. ఇద్దరు ఒకరికొకరు సాయం చేసుకున్నారు, సరే ఒకరికొకరే సాయం చేసుకున్నారు. రాష్ట్రాలకేమి వాళ్ళ సాయం ఉపయోగపడలేదు, వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా ఉపయోగపడలేదు. బట్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఈవీఎంల మీద వీళ్ళంతా కలిసి ఏమైనా యుద్ధం ప్రకటిస్తారా? ఇప్పుడు సెంట్రల్లో యుద్ధం చేయడానికన్నా అర్థం ఉండాలిగా, ఎందుకంటే అక్కడ కూడా తగ్గినాయిగా బీజేపీకి. ఏంటి ఇది, ఈ జెండా ఎత్తుకోవడం మళ్ళీ ఇప్పుడు ఆయన్ని ఇదేనా? అంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలామంది కార్యకర్తలు సోషల్ మీడియా నాయలో ఉండే యాక్టివ్గా ఉండేవారు, అలాగే స్థానిక నాయకులు కూడా ఆ రోజు కూడా ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేసేవారు. నేను కూడా చాలామంది వాదించా. అంటే పర్టికులర్గా ఆయన ఎంతమందిని టీడీపీకిలోకి వెళ్ళారో ఆ నెంబర్కి ఆగిపోవడం వల్ల ఆనాడు వచ్చి నేనేమంటున్నా, ఆ రోజు కూడా అంటే ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఎట్లయితే ఆవేదన చెందుతూ ఉన్నారో రూట్ లెవెల్లో పనిచేసిండి దశాబ్దాల తరబడి పార్టీ పట్ల లాయల్గా జెండా మోసిన కార్యకర్త ఆవేదనది ఏ పార్టీ అయినా. కాబట్టి అంటే నాకు కూడా సుదీర్ఘకాలం గ్రామీణ ప్రాంత రాజకీయాలతోటి అనుబంధం ఉంది. నేను గ్రామీణ ప్రాంతంలో నాయకత్వం చాలా దశాబ్దాల పాటు చేస్తున్నా. నాకు పోలింగ్ మేనేజ్మెంట్ పట్ల కూడా ఒక స్పష్టమైన అవగాహన ఉంది. 2019 ఎన్నికలు ఈవీఎంల వల్ల జరిగిందనేది అంటే సమర్థించుకోవటానికి ఒక అవకాశంగా బాగుంటుంది తప్ప 2024 ఎన్నికలు కూడా జరిగింది అదే. 2024 ఎన్నికలు కూడా ఏం జరగబోతుంది అనేది కాకపోతే ఏంటంటే అధికార పార్టీలో అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నవాళ్ళు దాన్ని రియలైజ్ అవ్వలేకపోయారు, కానీ ప్రజల్లో వస్తున్న మార్పు చేర్పును గుర్తించలేకపోయారు, గమనించలేకపోయారు. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పింది 100 రూపాయలు వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఆయన వాళ్ళ పార్టీకి వాళ్ళ 95% స్థానిక సంస్థల మొత్తం వాళ్ళ పార్టీలోనే ఉన్నాయి. ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, ఇట్లా అన్ని స్థాయిల్లో ఉన్న స్థానిక సంస్థలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల. ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా పార్టీ అధినేతలుగా వారు తీసుకున్న నిర్ణయం, వాళ్ళు ఎంపిక చేసిన అభ్యర్థులు, వాళ్ళ మేనిఫెస్టో ఇవి 60-70% ప్రభావితం చూపుతాయి. కానీ గ్రామంలో ఇంటికెళ్ళి ఓటు అడిగే స్థానిక నాయకుడు ఉంటాడు. అతనికి ఫేస్ వాల్యూ ఉంటే, అతనికి క్రెడిబిలిటీ ఉంటే, అతనికి క్యారెక్టర్ ఉంటే మిగిలిన 30% యాడ్ అవుద్ది. ఇతను కనుక క్యారెక్టర్లెస్ ఫెలో, ఆ ఓటర్కి కష్టం వచ్చిన రోజు ఇతను ఇంటికి వెళ్తే ఇతను రెస్పాన్స్ ఇవ్వాల, ఆటోమేటిక్గా ఇతని మూలన ఆ ఓటు అవతల పార్టీకి పడిపోద్ది. ఇక్కడ ఆ స్థానిక నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయారిటీ ఇవ్వాల. ఇవ్వకుండా పూర్తిగా ఆయన వాలంటీర్ల మీద ఆధారపడ్డాడు. ఆ వాలంటీర్ల మీద నేను ముఖ్యమంత్రిని, నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా అకౌంట్లకు పంపిస్తున్నా, సంక్షేమ పథకాల లబ్ధిదారులను వాలంటీర్ ఎంపిక చేస్తూ ఉన్నాడు, ప్రతి 50 ఏళ్ళకి సర్వైలెన్స్కి వాలంటీర్ ఉన్నాడు, ఆ 50 ఏళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ వాలంటీర్కి ఉందని చెప్పి ఆయన ఫీల్ అయ్యాడు తప్ప, ఆ ఓటరు వాలంటీర్ని పనాడిగానే చూస్తారు తప్ప ఆ గ్రామంలో ఉండే స్థానిక నాయకుడిని నాయకుడిగా పరిగణిస్తారు, వాలంటీర్ని నాయకుడిగా పరిగణించరు. ఆ విషయంలో మిస్కమ్యూనికేట్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇది ఆయన మిస్లీడ్ అయ్యి వాళ్ళ అంటే అది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది అని అంటే
గుంటూరు జిల్లాలో మేకతోటి సుచరిత గారు హోమ్ మినిస్టర్గా ఉండగా ఆమె సమక్షంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ భవనాలు ఓపెనింగ్ చేశాడు. ఏ ప్రోటోకాల్ ప్రకారం అంటే హోమ్ మినిస్టర్ పక్కనుంది, మహిళకి హోంమంత్రి ఇచ్చామని చెప్పని చెప్పుకొని ఆమెను పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ఏ హోదాలో ప్రభుత్వ భవనాలు ఓపెన్ చేశాడు అంటే అసలు దాన్ని ఎలా చేసిన అధికారులు ఎవరు? రాజేష్ గారు, అంటే వీటి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళతాం, అధికారం మా దగ్గర ఉంది కాబట్టి ప్రోటోకాల్ లేవు, ఏం లేదు, ఎవరైనా సలహాదారులు ఉండొచ్చు, ఎవరికి ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక రూపాయి కూడా లబ్ధి పొంది ఉండరు పార్టీ నుంచి, కానీ లబ్ధి దక్కదు, ఆస్తులు పోతాయి, ఆయన చెప్పినట్టు కేసులు పాలవుతారు, వేదన మిగులుద్ది. ఇవాళ ఆయన ఉన్న గ్రామంలో మాకు ఈ పని కావాలని చెప్పి వచ్చి అడిగేది వీళ్ళని, వీళ్ళ దగ్గరకు వస్తారు, ఆ పని చెయ్యలేక వాళ్ళ దగ్గర నిస్సహాయాలుగా మిగిలిపోయారు. ఇవాళ గ్రామ స్థాయిలో సర్పంచులను నిర్వీర్యం చేశారు, ఎంపీటీసీ మెంబర్లు నిర్వీర్యం చేశారు, గ్రామ సర్పంచులను అయితే పంచాయతీలకు సంబంధించిన నిధులు మొత్తం డైవర్ట్ చేసి ఇవాళ వాళ్ళు ఓట్లేసి గెలిపించుకున్న ప్రజల దగ్గర వాళ్ళని ఒక డిఫాల్టర్లకు మార్చారు. ఇవాళ వాళ్ళ పార్టీ 95% వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. నేను ఒక లైవ్ డిబేట్లో నేను ఒక 1.5 ఇయర్ బ్యాక్ చెప్పా, ఎన్టీ రామారావు గారి స్థాయి నాయకుడిని అన్పాపులర్ అవ్వడానికి లక్ష్మీపార్వతి ఎంత కారణమైందో, రేపు రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్పాపులర్ అయితే దానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అవుతాడు. ఆ రోజు ఆమెను ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎట్లయితే పార్టీ కూడా పరిగణించిందో ఇవాళ రేపు దాంట్లో తప్పేం లేదు. కానీ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేయరా, భారతీ గారు చెప్పింది, నేను చెప్తుంది అదే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఎంపిక చేసుకోవాలి? ఆ పార్టీలో సుదీర్ఘకాలం చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన అనుభవజ్ఞులైన నాయకులు లేరా? కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు కదా, కొత్తగా ప్రేమ రావడం, ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన రోజున, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానంతో రాజశేఖర్